నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర ఉన్న నేపథ్యంలో పటాన్ నియోజకవర్గం జిన్నారం మండలంలో ఇద్దరు పేర్లు కీలకంగా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చర్చించుకుంటూ ఉన్నారు వైస్ గంగు రమేష్ అదే విధంగా ఎంపీటీసీ బార్గ గురించి జిన్నారం మండల వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీ బార్గ్ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి చాలా మాటలు అంటూ ఉన్నారు ఒకసారి ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ఎంపీటీసీ బార్గవ్ అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే సో జిన్నారం మండలంలో మీ పేరు హల్చల్ అవుతూ ఉంది మీ పేరు గంగు రమేష్ గారి పేరు సరే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ రోజు మన పటాన్చర్ కాన్ఫరెన్స్ లో అయితేనేమి మన జిన్నారం మండలంలో అయితే నా ఎంపీటీసీ పరిధి మాదారం కాజీపల్లిని అయితే ఇక్కడ చూసిన సంక్షేమ పథకాలు ఇక్కడ చూసిన అభివృద్ధి తన సొంత నిధులతో చేస్తుండు వేరే వాళ్ళకు అవకాశం ఇస్తే అభివృద్ధి కాకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ సురక్షితంగా ప్రశాంతంగా ఉండాలంటే కేవలం అది గూడెం మహిపాల్ రెడ్డి తోటే సాధ్యమని నా కార్యకర్తలు నా గ్రామ ప్రజలు మరియు అందరు చెప్తేనే ఈ రోజు అందరి నిర్ణయానికి ఏదైతే మనం ఓట్ల ఓట్ల సమయంలో వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే నిర్ణయిస్తా అట్లనే ప్రజలందరూ నిర్ణయించిన మైపాల్ రెడ్డి దగ్గరికి టిఆర్ఎస్ అయితేనే మనకు బీఆర్ఎస్ అయితేనే మనకు రేపటికి భవిష్యత్తులో బాగుంటుందని ప్రజలందరూ చెప్తే మైపాల్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులమై నేను ఇద్దరం కలిసి జాయిన్ అవ్వడం జరిగింది అంటే మొన్నటి వరకు మీరు కాంగ్రెస్ ఎంపీటీసీగా మహిపాల్ రెడ్డి గారు ఈ ఇక్కడ పర్యటనలకు వచ్చినప్పుడు ప్రశ్నించే ప్రయత్నం చేశారు అడ్డుకునే ప్రయత్నం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరగట్లేదని ఇప్పుడు ఎట్లా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారని చెప్పి కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏం చెప్తారు అన్న నేను ఒకటేసారి అది ఏమంటారు డిఎంఎఫ్ నిధుల విషయంలో పది లక్షల రూపాయలు మా గ్రామానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్న ఆ రోజు నేను వాస్తవానికి ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసి ఎమ్మెల్యే గారు తన ంత నిధులు ఒక యాభై లక్షల రూపాయలు ఈ పది లక్షలే కాకుండా యాభై లక్షల రూపాయలు ఊర్లో వచ్చి ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది ఎఫెక్టెడ్ ఏరియా పెట్టాలని ఆయన భావించి తన జీవిఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా యాభై లక్షల రూపాయలు ఇచ్చిండన్న ఎంత గొప్పన మనసత్వం ఇంకెవరుకుంటుందన్న సరే అది అధికారుల నిర్లక్ష్యం ఏదో జరిగిపోయింది మేము అడిగినందుకు ఎమ్మెల్యే గారు అయితే యాభై లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడింది కదన్న చాలా మౌలిక వస్తువులు కల్పన జరగాల్సి ఉంది మాధారం కానివ్వండి మీ కాజిపల్లి గ్రామాల్లో అభివృద్ధి శూన్యంగా ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు మళ్ళీ మైపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొడితే ఈ అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు వెళ్తాయా అన్న అసలు మా గ్రామంలో చేయనికి ఇంకేం పనిలేవన్న వాస్తవం చెప్పాలంటే ఏ ఏ ఇంటి ముందు వెళ్ళి చూసినా సీసీ రోడ్ ఏ ఇంటి ముందుకు వెళ్ళి చూసినా గ్రౌండ్ రైండ్ ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి ప్రజలకు ఏ ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ ప్రజలకు చేసిండో మన మైపాల్ రెడ్డి గారు మీరు చెప్తున్నమాట అది ఏం అట్లా ఏం లేదు ఓన్లీ కాజీపల్లి టు బొల్లారం రోడ్ ఏదైతే ఇల్లులు ఉన్న డిస్టర్బెన్స్ వల్లనే మా కాజీపల్లి గ్రామంలో అప్పుడు మేము రోడ్ వేయలేకపోయినాము ఆ అమౌంట్ కూడా కొలాప్స్ అయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తోటి ఎమ్మెల్యే గారు మా ముప్పై రెండు మంది ప్లాట్లు ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరికీ మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే వెంబడి కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ముప్పై రెండు ప్లాట్లు వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ మన కాజీపల్లి జిఎంఆర్ కాలనీలో అలాట్ చేయడం జరిగింది అది కూడా అతి తొందరలోనే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందని అయిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఆ రోడ్ కూడా వేస్తాం అంతకు ముందు వేసేవాళ్ళం కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కోర్టులో కేసు వేస్తే మనం కోర్టుని ధిక్కరించడం మనది భావ్యం కాదు అని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం తోటి అదంతా క్లియర్ అయినాక ఒప్పించి మెప్పించి ప్రజలందరినీ ఒప్పించి ఈ రోజు మేము అది కూడా చేసే అతి తొందరలో ఒక నెల వ్యవధి లోపలనే మేము కూడా కూడా భార్గవ్ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా సందేహాలు మొదలైనాయి జిన్నారం మండల వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది ఈవెన్ బొల్లారంలో కూడా మీ గురించి చర్చ నడుస్తుంది అంతిరెడ్డి అనిల్ రెడ్డి అనే వ్యక్తి మీ గురువుగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నాయకుడు ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారు అంతిరెడ్డి అనిల్ రెడ్డి చెప్పడం వల్లే భార్గవ్ అనే వ్యక్తి మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నాడు అనేది చాలా మంది చెప్తున్నమాట అనిల్ రెడ్డి చెప్తేనే వెళ్ళారా అన్న అంత అవస్థ ఆడలేక పాదగజలు అన్నట్టు వీళ్ళు అంతా కాంగ్రెస్ వాళ్ళు అట్లనే వాదిస్తూనే ఉంటారు సరే ఎవరేమన్నా సరే ఆయన వాస్తవానికి అప్పటికి ఇప్పటికీ మరి ఎప్పటికీ నా రాజకీయ గురువు అంతిరెడ్డి అనిల్ రెడ్డి అన్ననే ఆయన నేను ఏ పార్టీలు ఉన్నా నాకు ఈ రోజు ఈ స్థానంలో నేను ఒక గ్రాడ్యుయేట్ని టూ థౌజండ్ సెవెంటీన్లో నేను బీటెక్ కంప్లీట్ అయినాక టూ థౌజండ్ రాజకీయాలకు వస్తే బాగుంటుందని నన్ను వెన్ను తట్టి నాకు అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదరించి ఈరోజు నేను ఒక ఈ స్థాయిలో ఈరోజు ఉన్నాను అంటే మీకు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయిలో ఉన్నానంటే కూడా కారణం మా అనిల్ రెడ్డి అన్న ఆయన వాస్తవాన్ని నా గురువు అన్న దగ్గరికి వెళ్ళి చెప్పిన నేను అన్నాను నేను ఈ పార్టీలో నిలగిన లేకపోతున్నా గ్రూప్ రాజకీయాలు చేసి నన్ను నా రాజకీయ భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారన్న నన్ను నింబడి ఉండేట నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయలేకపోతున్నా అని అన్ని విషయాలు అన్నకు తెలుసు అన్నకు చెప్పినా చెప్తే కూడా అన్న వద్దు అని వాదించుండు ఇంటికెళ్లి బ్రతిమ్లాడినా అన్న కుదరట్లే అన్న ప్రజలందరూ నన్ను ప్రెజర్ పెడుతున్నారన్న ఎట్టి పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో ప్రజలు క్షేత్రస్థాయిలో లేరన్నా కాంగ్రెస్ పార్టీ అంటే నెక్స్ట్ ఒక వార్డ్ మెంబర్ కూడా గెలిచే పరిస్థితిలో ఎవ్వరు లేరన్న ఈ రోజు అందరూ మైపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఊర్లని హనుమ గుడి లేదంటారు లేని అందని సంక్షేమ పథకాలు ఉండని ఇల్లు లేదన్న ప్రజలందరూ ఈ బిఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నారన్న రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేసి వద్దు తమ్ముడు రాజకీయ భవిష్యత్ బాగుంటుంది నువ్వు ఇంట్లోనే నా నేను చెప్తా అంటే లేదు అన్న ఇది తప్పట్లేదు అని చెప్పేసి సరే అన్న రెండు రోజులు ఆలోచించుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక మళ్ళీ అందరితో కార్యకర్తలతో మీటింగ్ పెట్టినా గ్రామ పెద్దల సహకారం తీసుకున్నా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాక నేను అన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది అన్న ఎట్లయినా ఒప్పుకోడు నేను పోతున్నా అంటే అని అన్న సారీ అన్న మీరు చేసినందుకు నేను ఎప్పటికీ మిమ్మల్ని అసలు వదిలే ప్రసక్తి ఉండదు కానీ నేనైతే ఇంకా అన్నకు మెసేజ్ పెట్టాను అన్న దానికి రిప్లై అయ్యలేరు ఆ రోజు మేము హరీష్ రావు గారి సమక్షంలో జాయిన్ అయ్యనుండే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మన నర్సాపూర్ టికెట్ సునీత లక్ష్మారెడ్డి గారికి బీఫామ్ ఇయ్యడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మేము మైపాల్ రెడ్డి అన్న సమక్షంలో జాయిన్ అయినాం భార్గవ్ ఎంపీటీసీ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడు ఒక ఫోన్ చేసి కార్యక్రమాలకు పిలిస్తే కార్యక్రమాలకు రాడు అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎట్లా ఆరోపణలు చేస్తాడు పార్టీ కోసం భార్గవ్ అనే వ్యక్తి మాదారంలో కానీ కాజీపల్లిలో ఏం చేశాడు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏం చేశారు మరి ఇన్నాళ్ళు అన్న నేను కార్యకర్తలను కాపాడుకున్నా సొంత నిధులతోటి వాళ్ళందరికీ తెలుసన్న ఆ రోజు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తుల కన్నా అతను ఒక గ్రామ సర్పంచ్గా ఓడిపోతే ఒక జెడ్పీటీసీ స్థాయికి మేము జడ్పీటీసీ ఒక బీసీ బహుజన బిడ్డ అని చెప్పి మేము ఒక జెడ్పీటీసీకి అతనికి ఓట్లు ఎన్ని ఉన్నాయన్న మేమందరం కలిసి బీసీ సబ్బండ వర్గాలందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక దగ్గర నేరో మార్క్ తోటి ఒక వంద ఓట్లతో ఓడిపోయే స్థితికి మేము తెచ్చినామన్న ఒక సర్పంచ్ ఓడిపోయినాడు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తుండు ఊర్లో ఊర్లో ఏముంది అని నీ ఊర్లో నీ ఊర్లో చక్కగా ఉంటే ఒక సిట్టింగ్ ఉప సర్పంచ్ నీ అహంకారానికి పరాకాష్టనే మొన్న ఉప సర్పంచ్ బీఆర్ఎస్లో చేరాడు నీకంత అహంకారం అంటే నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు వేరే నియోజకవర్గంలో తోటి నువ్వు పొద్దున్న నువ్వు మొన్న ఏదో మండల అధ్యక్షుడు అయినాక మండల అధ్యక్షుడు అయినాక నువ్వు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు అంతకుముందు ఎప్పుడు చేసినా నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటావు నువ్వు బినామీ ఒక బినామీ నా కోసం మాట్లాడే నీకు లేదని కూడా చెప్తా ఉన్నా అంటే ఎవరు ఎవరికి బినామీ మీరు వడ్డే కృష్ణ గారి గురించి కొడకంచికి సంబంధించిన కృష్ణ గారి గురించి మండల అధ్యక్షుడి గురించి చేస్తున్న ఆరోపణలు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆయన కోసమే నేను ఇంకా వేరే విధంగా మాట్లాడాలి కానీ మాట్లాడతలేదు అన్నా అనే వాల్యూ ఒకటి రెస్పెక్ట్ ఇస్తున్నా ఇంకోసారి నా కోసం నోరు జారినావు అనుకో కబడ్దార్ చెప్తున్నా అసలు వదిలే ప్రసక్తే ఉండదు నీ ఊరు రాజకీయం నువ్వు చూసుకొని నువ్వు ఊరు ఊరు స్థాయి అని మండల స్థాయి చేసింది మేమందరం ఆ రోజు జడ్పీటీసీ ఓడిపోతే నువ్వు పోయి ఇంట్లో పోయి వండుకున్నావు అరే ఇంట్లో పోయి వండుకుంటే నీ నీ గుండె మీద వేసుకొని పండుకునేటప్పుడు నీ గుండె మీద ఒక వేసుకొని అసలు జ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లయ్యారని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి ఆ రోజు అదే అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి లేకుండా ఉంటే అదే ఇదే ఆకల భార్గవ్ ఉంటే ఇదే జనాభా అమ్మ ఉంటే ఇదే గంగు రమేష్ ఈరోజు ఒక గంగు రమేష్ ఒక బీసీ బిడ్డ ఆయన రాజకీయాలు చేసినప్పుడు ఒడ్డే కృష్ణ అనుకుంటే బహుశా కాలేజ్ చేస్తుండో పాయింట్ చెడ్డి దొరుకుతుండో నేను కూడా అంతే నేను చిన్నేజ్ చాలా గానీ ఒక రమేష్ అన్న ఒక వ్యక్తి మీద ఆయన ఒక ముద్రా సామాజిక వర్గంలో ఒక పెద్ద లీడర్ అసలుంటే ఆయన మీద ఆరోపణలు చేయడము నీ అహంకారం బిడ్డ నువ్వు పెట్టుకుంటున్నావు అన్నా అన్నా అని మంచి వాల్యూ ఇస్తున్నా ఇంకోసారి నా కోసం నోరు జారినావనుకో ఎవరి కోసం చేసినావో చేసుకో వదిలే ప్రసక్తే ఉండదు నీ నువ్వు రాజకీయం ఎట్లా చేస్తావు కూడా చూస్తా నేను ఎంత మంచిగా ఉంటానో అంత మంచిగా ఉంటా అన్న అంటే అన్న అంట విలువిస్తా నేను ఒక గ్రాడ్యుయేట్ ని టూ థౌజండ్ సెవెంటీన్లో బీటెక్ కంప్లీట్ చేసిన నీళ్ళకి అంగుటా కాదు నేను నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు రెచ్చగొట్టి నన్ను అనవసరంగా నువ్వు ఇబ్బంది పాలు చేసుకోకని కూడా చెప్తా ఉన్నా అంటే భార్గవ అనే వ్యక్తికి కొన్ని అక్రమాస్తులు ఉన్నాయి అవి కాపాడుకునేందుకు మైపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాడు అని చెప్పి నిన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తూ ఉన్నారో కృష్ణ గారు కానివ్వండి మిగిలిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట మంచి ప్రశ్న అడిగినావన్న అక్రమాస్తులు నాకే ఉంటే నేనే అమీన్పూర్లు వెళ్ళి ఒక ఎవరు వడ్డే జైపాల్ కోసము అమీన్పూర్లు వెళ్ళి నువ్వు అమీన్ ూర్ల మండల కాంగ్రెస్ వాళ్ళు వదిలేసి కాటాసీనన్న ప్రాతినిధ్యం వహిస్తున్న అమీన్పూర్ లీడర్లను వదిలేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన పోయి నీ సొంత ఆస్తి లేక నువ్వు అక్రమాలు నీ నువ్వు ఎవరి ఎవరితో చేస్తున్నావు నువ్వు అక్రమాలు చేస్తున్నావు ఊట్లలో ఎఫ్టీఎల్ ల్యాండ్ అనేది డెబ్బై ఎకరా లేదా నేను తీస్తా అని నన్ను గెలుకకు అని చెప్తున్నాను అంతే నేను ఏమంటలే నీ అమీన్పూర్లో ఎఫ్టీఎల్ ల్యాండ్ నువ్వు ప్రతిదానికి నువ్వు అక్రమాల ల్యాండ్లకు నువ్వు భయం పడతావు నేను ఎందుకు పడతా నీకు దమ్ము ధైర్యం నీకు ఎవరికన్నా ఉంటే నా అక్రమాలు ఏదో తీపిను నేను అంత అక్రమాలు చేసేటోడి నా నాకు ఆస్తి కూడా ఏం లేదండి మా నాన్నగారు సంపాదించిన ఆస్తి నేను నేను ఒక నేను ఏదో బిజినెస్ చేసుకుంటేనే సంపాదించినేదా నేనే ఇంత అక్రమం చేసినట్టు చూపిస్తే నువ్వు దేనికి అనేది అని చర్చ రెడ్డి అంటే భార్గవ్ అనే వ్యక్తికి మహిపాల్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాడు తన పార్టీలో జాయిన్ అయ్యేనేందుకు అని చెప్పి చాలామంది ఆఫ్ ద రికార్డ్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ముప్పై లక్షల రూపాయలు వచ్చినాయా నేనేమంటున్నా అదే చెప్తున్నా మళ్ళా మీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లో మేము ఖర్చు పెట్టుకుంది కాదా అని అడుగుతున్నా రేపు దమ్ముంటే చర్చక్రా నేను ఎవరైనా పైసలు ఏమేమి ఇచ్చిందో చెప్తా నేను నీ నీ సరే నువ్వు ఒక ఎంపీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మేము ఒక రూపాయి తీసుకున్నామా నీ చెప్పు మేము ఖర్చు పెట్టినాం పైసలు మేము పార్టీకి ఖర్చు పెట్టినాం మేము మేము పైసలు పెట్టినాం మీ అహంకారంకి మీరు గ్రూప్ రాజకీయాల వల్లనే మేము ఈరోజు ఈ పరిస్థితికి ఏర్పడ్డము నువ్వు ఇంకో వ్యక్తులు వాళ్ళు నా కోసం మాట్లాడలేరు కానీ వాళ్ళ కోసం మాట్లాడా నువ్వు ఇంకోసారి ఇంకోసారి మరీ చెప్తున్నావు వడ్డే కృష్ణ అన్న అన్నా అనే పదానికి నువ్వు విలువ ఒడగొట్టుకోకు నీ లేక గురువుకి వెన్నుపోటు ఓడిచే రకం నేను కాదు నీ అహంకారము నువ్వు ఏదో నిలుగుతున్నావు పది రూపాయలు ఉన్నాయి నీ ఎంబడి ఎవరో ఉన్నారు తోపులు తురుమంటే అంటే నా దగ్గర అన్నీ నడవై అవసరమైతే రాజకీయాలన్న మా అనుకుంటా నా విషయంలో నా జోలికి ఇంకోసారి వచ్చినావు అనుకో ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే ఉండదు ఇంకో విషయం మీరు అడగలేరు ప్రశ్న అని చెప్తాను నిన్న ఇంటర్వ్యూలో నేను చూసినా గ్రామంలో మెజార్టీ వస్తుంది మా గ్రా గ్రామాలలో అంటే నువ్వు డిపా నీకో టెన్ పర్సెంట్ ఓట్లు తెచ్చుకోండి అన్న టెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అనుకో మీరు ఏదంటే అది మీ న్యూ సిక్స్టీన్ ద్వారా మూడో తారీఖు తర్వాత బ్యాలెట్ ఇప్పిరనుకో వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి ఎమ్మెల్యే గారు చెప్తారు ఇదే పదపదే వాళ్ళకు కనీసం ఒక ఒక సగం ట్వంటీ త్రీ థౌసండ్ ఓట్స్ ఏమో ఉన్నాయి అందులో ఒక ఐదు వేలు ఓట్లు తెచ్చుకోమని అన్న మండలం మొత్తంలో అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారని వాళ్ళకి సమాచారం వెళ్ళినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఏమైనా మాట్లాడారా గతంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ మీతో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందన్న వీళ్ళు ఏం గ్రూప్ రాజకీయాల వల్ల నన్ను బలి చేసి బలి చేసిడంటే ఇన్ ద సెన్స్ నేను ఒకరి వర్గము అని మా గారి వర్గం అని సరే ఎక్స్వైజర్డ్ ఏదో ఉండని వర్గం అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ వేయలేరు అంతకుముందు వరకు కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ప్రతి విషయానికి నాకు ఫోన్ చేసేవాడు ప్రతి దానికి నాకు ఫోన్ చేసేవాడు ఆ రోజు నుంచి నేను రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నానే ముందు రోజు ఫోన్ చేసి మనం కలిసి చేసుకుందాము మండల్లో మీ మండల్లో ఇట్లా మీకు ఇబ్బందులు ఉన్నాయని నాకు నిన్న మొన్ననే తెలిసింది మనం అందరూ పరిష్కారం ఇస్తామంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే మీకు మండల్లో ఏం జరుగుతుందో తెలియకపోతే ఎందుకన్నా నా తను రికార్డు కూడా ఉంది ఇనిపియమంటే ఇన్పిస్తాం మీకు అట్లా ఏం లేదు అనవసరంగా వీళ్ళు నన్ను గెలుపుకుంటున్నారు ఏదో చేసేస్తే నేను తోపా అయితే నేను తలుచుకు అన్న ఊరు అండ్ ఒక గ్రామ స్థాయి లీడర్ని మండల స్థాయి లీడర్ చేసినాం అనందరము వాస్తవానికి నాకు మాదారం గ్రామ ప్రజలు కాజీపల్లి గ్రామ ప్రజలు రుణపడి ఉంటే నాకు రాజకీయ అవకాశం ఇచ్చారు నా రాజకీయ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ నా సొంత నిధులతో ఏమేమి చేసినా కూడా అందరికీ తెలుసు ఈవెన్తో నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ మనకు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతున్నా కానీ నేను కార్యకర్తలను కాపాడుకున్నా మీ అహంకారం తోటి పోయి అట్లా చేయలే నేను ఎప్పుడు అంటే మీరు చాలా కార్యక్రమాలు చేస్తారు కాజుపల్లి వేదికగా బోనాలు కానివ్వండి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు దానికి మీరు ఆహ్వానించారా ఎప్పుడైనా మీ ఇన్ఛార్జిని కాటా శ్రీనివాస్ ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాల్లో ఇతర పార్టీల నాయకులు ఎక్కువ కనిపించారు నా లక్షలు పెట్టి ఖర్చు చేసిన అన్న నా సొంత పైసలు వాళ్ళకి తెలుసు అంత తెలుసు లక్షలు పెట్టి ఖర్చులు చేస్తే ఫ్లెక్సీలు వేపిస్తే ఇంకా ఇంకా మిగతా పార్టీలు అప్పుడు వేరే ఉంటుండే మీ అందరికీ తెలుసు కాడ నుంచి అంతా వేరే వేరే చూసుకుంటుండే నా సొంత పైసలు పెట్టి కాడ నుంచి మొదలు పెడితే భోజనాలు రకరకాల కార్యక్రమాలు చేస్తే రాడన్నా నేను కూడా మేమంతా ఫ్లెక్సి ఇంకా పార్టీ మారే తెలిసి చెప్తే మా ఊర్లో కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి చెప్తే తప్ప లేవంటే రాకపోతుండేనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కొంత శత్రువు అయిపోయారు మీరు నమ్మించి గొంతు కోసాడు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి జిన్నార మండలంలో మీ గురించి ఆరోపణలు చేస్తున్నారు మైపాల్ రెడ్డి ఏమన్నా హామీ ఇచ్చారా మళ్ళీ రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి నీకు మళ్ళీ ఎంపీటీసీ ఇస్తాను లేకపోతే ఏదో ఒక దానికి నువ్వు పోటీ చేయాలి అని చెప్పి అన్న ఈరోజు పటంచర్ ప్రజలందరూ ప్రశాంతత కోరుకుంటున్నారు ప్రశాంతత అంటే ఒక మైపాల్ రెడ్డి గారు గెలిపే అందరూ కోరుకుంటున్నారు నాకు ఎటువంటి హామీ అవసరం లేదు నేను ఎటువంటి హామీ తీసుకోలేదు ఎమ్మెల్యే ఆరు గెలిస్తే నేను గెలిచినట్టే ఎమ్మెల్యే గారు గెలిస్తే ఒక సామాన్య ప్రజలు గెలిచినట్టే ఎమ్మెల్యే ఆరు గెలిస్తే టోటల్ మన పటంచర్ నియోజక ప్రజలందరూ గెలిపే మా లక్ష్యం అంటే ఎమ్మెల్యే కాదు మైపాల్ రెడ్డి కాదు గెలిచేది ఇప్పుడు పడంచర్ నియోజకవర్గ ఆత్మ గౌరవం గెలవాలి ఇప్పుడు ఈ రోజు మనం పడంచేర్ లో ఎంత ప్రశాంతత కోరుకుంటున్నారు ప్రజలందరూ పుట్టిన పసిబిడ్డ ఎంతైతే క్షేమంగా ఉంటుందో పడాంచర్ కూడా మహిపాల్ రెడ్డి తాను ఉంటే పడాంచర్ కూడా క్షేమంగా ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు మహిపాల్ రెడ్డి గారిని జనాలు కోరుకుంటున్నారు కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళానని మీరు చెప్తున్నారు ఇదే జనాలకు చాలా సమస్యలు ఉన్నాయి మీ ఆధారంలో కంకర్ క్రషర్లతో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి కంకర్ క్రషర్ల వల్ల ఈ విషయాల మీద ఈ పొల్యూషన్ ని తగ్గించడం కోసం మీరేమన్నా కృషి అయిపోతున్నారు అన్న ఒక విషయం చెప్తాను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుందన్న కాజీపల్లిలో క్రెషర్లు ఎప్పుడు వచ్చినాయి మాదారంలో క్రెషర్లు వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి ఇండస్ట్రీస్ ఎప్పుడు వచ్చినాయి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి కదా అన్న అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ వీటి కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసి ఇండస్ట్రీ నుంచి మా గ్రామంలో అప్పుడైతే అసలు ఒక్కరు కూడా ఊళ్ళో ఉండాలంటే ఇబ్బంది పడే పరిస్థితి మొత్తం కెమికల్ వస్తుండే ఏమంటారు ఎయిర్ పొల్యూషన్ వస్తుండే అన్ని విధాలుగా ఇబ్బంది పడితే ఎమ్మెల్యే గారికి అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా అని అందరం రిక్వెస్ట్ చేస్తే పీసీబీ అధికారులను అప్పుడున్న ఎంఎస్ సత సత్యనారాయణ గారికి చెప్పి మొత్తం ఏరియా మొత్తం పరిశీలించి ఎన్జిఆర్ ఎన్జిఆర్టీ వాళ్ళని పిలిపించి గ్రౌండ్ పొల్యూషన్ది ఎట్లయితే కంపెనీ నుంచి బయటికి రావద్దని అన్ని నిబంధనలు చేసిండన్న ఇప్పుడు క్రెషర్ల విషయంకి వస్తే అన్న అప్పుడు బ్లాస్టింగ్ చేస్తే మొత్తం ఇల్లు మొత్తం అదురుతుండే ప్రతి ఒక్క ఇంట్లో టీవీ అన్నీ పోతుండే ఇప్పుడు అట్లాంటివి లేవు ఇప్పుడు ఇవి ఉండడం తప్పే అవిటి కోసం ఎమ్మెల్యే గారు గెలవగానే మళ్ళొకసారి ఎమ్మెల్యే గ్రామ ప్రజలందరం వెళ్ళి ఈ మా బాధను ఇవన్నీ మేము ఎమ్మెల్యేఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నిటిని ఎంబడే మేము వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అధికారికంగా ఆ విధంగా చర్యలు తీసుకుంటారు అండ్ అన్న మీ దగ్గరికి వస్తున్నప్పుడు మా ఆధారం కానివ్వండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ కాజుపల్లి గ్రామంలో కూడా బస్సులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఆడపిల్లలు గంటలు గంటలు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతకుముందు ఏదో ఇక్కడ డిపో ఉండేది దాన్ని నర్సాపూర్ డిపోకి మార్చిన తర్వాత అసలు బస్సులు అనేవి అందుబాటులో ఉండట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఎంపీటీసీగా ఉన్నారు కాబట్టి మీరు మీ ఎమ్మెల్యే మళ్ళీ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద ఉంది అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ విషయం ఇంతకుముందు మన మండల సర్వసభ్య సమావేశంలో మాకు ప్రతి మూడు ఒకసారి కోసం జరుగుతున్నా ఆ విషయాన్ని మా సర్పంచ్ గారు నేను మరియు ఇతర సర్పంచులు అన్ని కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉన్న వాట వాస్తవమే అవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అది డిపో చేంజ్ అయ్యి మేనేజర్ల రోజు కొద్దిగా ఇబ్బంది అది టెక్నికల్గా ఇబ్బంది ఉంది అదంతా మాట్లాడదాం అన్నంత లోపే ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా అయింది ఎలక్షన్స్ అయిపోయినకు ఐదు ఆరు రోజుల్లోనే వీళ్ళ నిన్న నేను చూసిన ఒక ఇంటర్వ్యూ మేము గెలవంగానే చేస్తాం అది చేస్తాం ఇదంటే ఒక అపోజిషన్ నుండి ఒక ఇక్క ప్రోగ్రామ్ చేయలేకపోయారన్న వీళ్ళు సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష పాత్ర నేను పోషించిన ఏ జర్నలిస్ట్ అడిగినా చెప్తారు ఏ ప్రజలు అడిగినా చెప్తారు నేను ప్రతిపక్ష పాత్ర నేను వహించిన సర్వసభ్య సమావేశంలో అది చేద్దాం ఇది చేద్దామని ఇంట్లోకే పరిమితమయ్యారన్న వీళ్ళందరూ ఇంట్లోకి పరిమితం అయితే జనరల్ బాడీలా ఆక్ల బార్గో వస్తాడా రాడా అని పది ఫోన్లు చేస్తారు నాకు ఆకల కోసం వీళ్ళు వెయిట్ చేస్తుండే నేను పోయేంత వరకు ఆ విషయం వాళ్ళ గుండె మీద చేసుకోమని చెప్పాను ఈరోజు క్యాంపు నడిపింది ఎవరన్నా అవన్నీ వద్దన్న వీళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారంటారు కదా ఈరోజు మేము ఆ రోజు ఎంపీటీసీలము నలుగురం గెలిస్తే మళ్ళీ నలుగురు ఎం ఎంపీటీసీలు గెలిచినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న క్యాంప్ నడిపిందా మరి ఎవరు నడిపారు ఆ రోజు ఇదే అంతిరెడ్డి అనిల్ రెడ్డి అన్న లేకపోతే నీ గుండె మీద చేతని మీరు కరెక్ట్గా చెప్పండి ఎంపీపీ అయ్యేటోళ్ళేనా మీరు ఎంపీపీ అయ్యేటోళ్ళేనా అన్న ఒకసారి వాళ్ళు వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా ఇంకా అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి రెచ్చగొట్టి మీరు చేద్దామంటే చెప్పు మన ఎంపీపీ ఆఫీస్ ముందే మన మండల పరిషత్ ఆఫీస్ ముందే బహిరంగ చర్చ కూర్చుందాం నీ సంగతి ఏందో నా సంగతి ఏందో మన కథ ఏందో చూసుకుందాం అనవసరంగా నువ్వు ఎలక్షన్ల ముందు ప్రశాంతతను పొడగొట్టకు నువ్వు నీకన్నా పెద్ద విధంగా చేస్తా నువ్వు ఎట్లా చేయాలనుకుంటావో నీకన్నా చాలా నేను ఇబ్బంది పెట్టలుచుకుంటాను నిన్ను కానీ నేను బిడ్డదలుచుకోలే ప్రజలందరూ ప్రశాంతత కోరుకుంటున్నారు అందుకే నేను ప్రశాంతతనే కోరుకుంటున్నా ఇంకా నన్ను గెలుకకు ఇట్లా బీఎస్పీ పార్టీ నుంచి నీలం మధు అనే వ్యక్తి అభ్యర్థిగా ఉన్నారు పెద్ద ఎత్తున ప్రచారం బొల్లారం నుంచి మీ ఊరికి కూడా రాబోతుంది ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏమన్నా ఇబ్బంది ఉందా ఎమ్మెల్యే మనుషులకి కానీ బీఆర్ఎస్ పార్టీకి నేను మదన కోసం ఏం మాట్లాడన్నా ప్రజలందరూ గమనిస్తున్నారు భార్గవ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటే మీ పార్టీకి సంబంధించి మండలంలో కానివ్వండి మీ గ్రామాల్లో తలలు పట్టుకున్నారు కొంతమంది అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చినాయి అందరూ సమ్మతించారా మీరు రావడం అన్న హండ్రెడ్ పర్సెంట్ అందరు అందరూ ఓకే అన్నారన్న నేను నేను ఎట్లుంటున్నో వాళ్ళందరికీ తెలుసు నేను ఏ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు హండ్రెడ్ పర్సెంట్ రాయల్ రాయల్గానే ఉంటా ఆ పార్టీకే నేను కట్టుబడి ఉంటా ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నా అంటే మా గ్రామ అయితే మాదరం సర్పంచ్ సురేంద్రన్న ఏంది మా మాజీ సర్పంచ్ గద్దె నరసింహ తాతయ్యనేమి వీళ్ళందరూ నేను వస్తున్నా అంటే సంతోషపడ్డారు అన్న మండల నాయకులు కూడా సంతోషపడ్డారు నేను చివరిగా ఈ విషయంలో అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్న చాలా చిన్న వయసులో ఇరవై ఐదేళ్లకే ఎంపీటీసీ అయ్యారు మూడు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది మీ పరిధిలో మీరు సరే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు ఎమ్మెల్యే వచ్చినప్పుడు కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఎక్కడ నిలదీస్తాడా ఏం అడుగుతాడా అని చెప్పి మీరు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి అధిరోహించాలని చెప్పి న్యూస్ సిక్చన్ కోరుకుంటుంది మనుషులేమన్నా ఉందా ఏదన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనసులో ఒకటే ఉన్నది ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గారు గెలవాలి ఈసారి ఈసారి ఎమ్మెల్యే గెలిచి సంత గెలిచినట్టే నాకు ఎటువంటిది లేదు ఎమ్మెల్యే గారు మీరు ఇది ఇది అంటే ఇది చేస్తా ఇది వద్దు అంటే ఇది వద్దు ఎమ్మెల్యే గెలవడం కోసం మేము అందరం కోరుకుంటున్నాం పడంచ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు వేచి చూస్తున్నారు ముప్పై తారీఖు ఎప్పుడు వస్తుంది మొత్తం చేతికి ఇంకెప్పుడు అంటుంది ముప్పై తారీఖు ఇంకు పడంచ నియోజకవర్గం మొత్తం పింక్ అయిపోతుంది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఇదే ఓవరాల్గా ఎంపీటీసీ భార్గవతో మాట్లాడే ప్రయత్నం చేసాం గ్రూప్ రాజకీయాలు చేసి తను అవహేళన చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పి ఆయన చెప్తున్నారు నిన్న మన ఇంటర్వ్యూలోనే జిన్నారంకి సంబంధించిన మండల అధ్యక్షుడు కృష్ణ అన్న ఏవైతే ఆరోపణ వైస్ ఎంపీ గంగు రమేష్ మీద అదే విధంగా ఎంపీటీసీ ఆకుల భార్గవ్ వాళ్ళ ఊరుల్లో కనీసం డిపాజిట్లు కూడా రావు వాళ్ళు ప్రచారం చేస్తా అని చెప్పి ఏవైతే ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జిన్నారం ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పి ఆకుల భార్గవ్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మండలం నుంచి